ప్రస్తుతం టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా నగదు సరఫరా అంశంపై కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. హైదరాబాద్ లో గత 2 రోజులుగా ఏటీఎం మిషన్లో నగదు లభించకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. శని ఆదివారాలు బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో నగదు కోసం వినియోగదారులు నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ఏటీఎం మిషన్లలో ఇప్పటికీ నగదు లేకపోవడంతో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, ఓవర్ టు యూ. సరఫరా విషయంలో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ గత 2 రోజులుగా శని ఆదివారాలు కావడంతో, బ్యాంకుకు సెలవు దినం కావడంతో ఏటీఎం మిషన్లో నగదు లేక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం వరకు ఇప్పటి వరకు బ్యాంకులో ఏటీఎం మిషన్లో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు అయితే నగదు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ హైదరాబాద్ ఉరుకుల పరుగుల జీవితంలో చేతిలో చిల్లి గవ్వాలేనిదే అడుగైనా కదలని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇది యూనియన్ బ్యాంకులు అడిగినాం, వాళ్ళు ఏమంటే ఇంకా కాలేదా అన్నారు. మాకు బ్యాలెన్స్ కంటే మేము చూపించుకోలే చేసుకోలేదు. 8 తారీఖు 10 గంటల నుంచి సోమవారం 6 గంటల దాకా రాదు, మీరేం టెన్షన్ రావు కానీ చెప్పారు. వీళ్ళు అడిగితే ఇంకా కాలేదా అన్నారు. మేమే ప్రాబ్లం, మళ్ళీ ఆంధ్ర బ్యాంకు పోతున్నాం. ఇప్పుడు అంటే దాదాపు ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కాబట్టి నగదు లేకపోవడంతో మీరు ఏమన్నా అంటే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది మేడం? ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలియదు కదా, మాకు ఎక్కువ చదువు లేదు. మేము పోయి ఆడ అడిగినాం, ఆయన సిగరెట్ కానీ అడిగితే ఆయన ఏమన్నాడు ఇట్లా కాలేదు అని చెప్పారు. మేము ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ దుబాయ్ కడిగి పోతున్నాం. మా బ్రాంచ్ ఇక్కడ ఇక్కడ నుంచి మన కింద తోకడలు ఉండే అవి తీసి అక్కడ పెట్టారంట, మేము ఆడికి పోతున్నాం. ప్రజల అవసరాలను బట్టి కొంచెం ఏటీఎంస్లో మనీ ఉండేలాగా, ఎందుకంటే పండగ ఇది కాబట్టి అందరికీ పైసలు అనేది అవసరం అవుతుంది. సో విత్డ్రా చేయడానికి ఇబ్బంది పడకుండా చూస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం బ్యాంక్ వాళ్ళు. చాలా వరకు సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పుడు మనకి ఏటీఎం కార్డ్స్తో పాటు పేమెంట్ కూడా పేటిఎం ఇట్లా క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే చాలా వరకు ఇది కొంతమంది యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే చేతిలో పైసా లేకుండా ఒక అంగుళం కూడా కదలలేని పరిస్థితి ఉంది. అది కరెక్ట్. ఇట్లా అంటే ఏటీఎం పైన డిపెండ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు జనరల్గా చాలామంది ఉంటారు. వేరే పేటిఎమ్స్ కానీ ఫోన్పే చేసేవాళ్ళది వేరే ఉంటుంది. మీకు ఏటీఎంలలో అనేసరికి అదే మెయిన్ మ్యాండేటరీ ఉంటుంది. చాలా వరకు అన్ఎడ్యుకేటెడ్ కానీ ఏదైనా ఎక్కువ ఇట్లాంటి ఏదైనా టెక్నికల్గా ఉన్న ప్రాబ్లం అవ్వచ్చు అనేవాళ్ళు దాని జోలికి వెళ్ళారు. ఏటీఎం మెయిన్ ఏటీఎం పైననే డిపెండ్ అవుతారు. సో అందుకే వాళ్ళు ఇది అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. యాక్చువల్గా ఏంటంటే నేను చిట్టి కట్టాను, చిట్టి కట్టడానికి వచ్చాను పైసలు. ఇప్పుడు అర్జెంట్గా అవసరం ఉంది, మనీ అవసరం ఉంది. ఇప్పుడు హాలిడేస్ అని చెప్తున్నారు, సాటర్డే సండే, సెకండ్ సాటర్డే వచ్చింది, సండే వచ్చింది, పండగ సెలవులోకి వెళ్ళాలి. సో ఈ 4-5 డేస్ డబ్బులు లేకుండా పండుగ ఎలా జరుపుకోవాలో అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ముందే ఇట్లా హాలిడేస్ వస్తున్నాయని ముందే బ్యాంక్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు ముందే ప్రీప్లాన్ చేసుకొని దాన్ని బట్టి అమౌంట్ అడ్జస్ట్ చేసి పెట్టుంటే బాగుంటుంది. లేకపోతే అట్లీస్ట్ ఒక వర్కింగ్ డే తీసుకొని సాటర్డే సండే అయినా లేకపోతే మండే అయినా ఒక వర్కింగ్ డే తీసుకొని అమౌంట్ ఆ ఏటీఎంలో పెట్టుంటే వినియోగదారులకు బాగుండేది. రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు వారు అప్రమత్తమై ఈ యొక్క ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏటీఎంలో నగదు జమ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రిపోర్టర్ రాణి, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.